మన ఒక వ్యక్తి అడుగుతున్నారు, తన భార్య 14 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటుందంట, వేరొక చోట, ఇద్దరు విడిపోయినట్లుగానే ఉంటున్నారు. సో 14 ఏళ్ళ నుంచి నా భార్యతో ఏ విధమైన కాంటాక్ట్ లేదు, ఇప్పుడు నేను మరొక పెళ్ళి చేసుకోవచ్చా, ఒకవేళ చేసుకుంటే అది లీగల్గా చెల్లుతుందా, లేదా భార్య ఉండగా ఇంకో పెళ్ళి చేసుకున్నానని చెప్పి కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందా, దీన్ని ఎలా డీల్ చేయాలి అని అడుగుతున్నారు. అసలు ఈ క్వశ్చన్ రాసిన వ్యక్తికి ఇప్పుడు వయసు ఎంత ఉంటుందో తెలుసుకోవాలన్న తప్పనగా ఉందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఏ వ్యక్తికైనా ఒక పెళ్ళి 22, 23, 25కి చేస్తారేమో ఒక మగవాడికి, అక్కడి నుంచి 14 సంవత్సరాలు కౌంట్ ఇవ్వండి, అరౌండ్ 34 దాటి 40 ఏళ్ల మధ్యలో ఇంత గొప్ప డెసిషన్ ఇప్పుడు తీసుకుని కూడా ఇప్పుడు కూడా ఇంకా సలహాలు అడుగుతున్నాడంటే ఇంకా ఎప్పటికి అతని నిర్ణయాన్ని అతను ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు? అంటే ఒక యవ్వన వయసును అంతా కోల్పోయి ఈ వయసులో కూడా ఒక డెసిషన్ తీసుకుంటా వాళ్ళకంటే, అంటే చిన్న వయసే కదా వాళ్ళ సలహా, మా సలహాల మీద మీకు ఏమొస్తుందని చెప్పండి. ఒక నిర్ణయం తీసుకునే వ్యక్తి ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. అయినా 14 ఏళ్ళు ఏంటండి, ఒక 2 ఏళ్ళ తర్వాతే జుడిషియల్ సపరేషన్ అని ఉంటుంది, భార్య భర్త ఒక 2 ఏళ్ళు దూరంగా ఉంటేనే ఆటోమేటిక్గా ది డైవర్స్కి ఎలిజిబిలిటీ వస్తుంది. నేను 2 ఏళ్ళు దూరంగా ఉన్నాను చూపించుకుంటే కోర్టు నుంచి ఆటోమేటిక్గా విడాకులు వస్తాయి. ఇదంతా వదిలేసి 7 సంవత్సరాలు ఒక రాముడు వనవాసం చేశాడంటేనే ఆశ్చర్యం అవుతుంటే, వీళ్ళు 14 ఏళ్ళు వనవాసంలాగా లేకపోతే ఇంకొకన్ని సంవత్సరాలు గ్యాప్ ఉంటూ ఇంకా కూడా డెసిషన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఆ వదలండి, తీసుకోకండి, అలాగ మీరు ఉండిపోండి, బాగుంటుంది. అబ్దుల్ కలాం లాగానో లేకపోతే అటల్ బిహారీ వాజ్పేయి లాగానో లేకపోతే నరేంద్ర మోడీ లాగానో ఆదర్శం అయిపోతుందేమో. సో అంతేకాని ఓకే, మీరు నరేంద్ర మోడీకి సరిపోతారు, ఆయన కూడా అలా గ్యాప్గా ఉన్నారు. ఆయన అలా గ్యాప్ వచ్చినప్పుడు అండి ఆయన సంబంధించిన పిఎం హోదాలో స్టేటస్లు ఏం పెట్టాలని అడిగారట అండి. అంటే మన ఆడవాళ్ళు అయితే మిస్ పెడతారా మిస్సెస్ పెడతారా అనేసి, అట్లాగా మగవాళ్ళు అయితే మ్యారీడా అన్మ్యారీడా ఏం పెట్టాలి, సింగిల్ స్టేటస్ ఏం పెట్టాలి అనేసి. అప్పుడు ఆయన స్టేటస్ అన్మ్యారీడ్ అని పెడితే ఆవిడ ఊరుకోదు కాబట్టి సింగిల్, ప్రజెంట్ అయితే స్టేటస్ సింగిల్, ఇంకా మింగిల్ అవ్వలేదు అన్నట్టుగా పెట్టారట. సో మీరు కూడా అలాగే ఇంకా 14 ఏళ్ళు కూడా ఆలోచిస్తున్నారంటే అబ్బా, మీ ఆలోచన శక్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. దయచేసి ఇప్పుడైనా డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే రేపు మంచి చెడు బీపీ షుగర్లు వస్తున్నాయి, టైంకి వండి పెట్టే వాళ్ళు ఒక తోడు కావాలి. తోడుకి వయసుకి ఏం సంబంధం లేదండి, ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎన్టీ రామారావు అంతటి వాళ్ళే లక్ష్మీపార్వతి గారిని తీసుకునే డెసిషన్ ఆ వయసులో ఆ కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు అందరి ముందు కూడా ఆయన ధైర్యంగా నాకు భార్య కావాల్సిందే జై తెలుగుదేశం అని చెప్పినట్టుగా మీరు ఇప్పటికైనా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. దయచేసి మీరు 100% పెళ్లి చేసుకోవచ్చండి, ఎటువంటి కోడ్ అబ్జెక్షన్స్ ఉండవని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, పెళ్ళికి ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నాను.